హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూయండి. మహిమా ప్రభావములు గల మా తండ్రి కృపామయ, ఈ రాత్రి సమయమందు మా హృదయాలలో కృతజ్ఞత ఉన్నది. నీ సన్నిధిలో మేము సమకూడినందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. నీ వాక్యము వినబడే చోట నీ ప్రజలు చేరినందుకు వారెంతో ధన్యులు. నీవు నోరు తెరచి మాట్లాడబోతున్నావు. నీవు మాట్లాడినప్పుడు ప్రతి మాట మా హృదయాలు తెరిచి మేము స్వీకరిస్తాము. మీరు మా హృదయాలలో మీ వాక్యము ద్వారా గొప్ప క్రియ జరిగించండి స్వామి. ఈ రాత్రి సమయమందు విలువైన నీ వాక్యము ఎవరి పట్ల వృధా కాకుండా హృదయ క్షేత్రాలలో పడి ఫలించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయమందు నీవే స్వయముగా వచ్చి ప్రజలను సందర్శించు స్వామి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనుష్యులను నీవు బ్రతికించగలవు. నీవే బ్రతికించేవాడవు. నీ నోటి మాటలో అంత గొప్ప శక్తి ఉన్నదని గుర్తిస్తున్నాము. నీవు నోరు తెరచి మాట్లాడినప్పుడు అది వినాలి కానీ మార్పు చెందని మనుషులంటూ ఉండరు. ఆత్మనేత్రములతో నిన్ను చూడాలి కానీ నీ ప్రేమను గుర్తించని వారెవరూ ఉండరు. దివ్య సుందర, నీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు స్వామి. నీ సన్నిధిలో సమకూడి ఉన్న మేము విరిగినలిగిన హృదయాలతో నీ కృపాసనమును సమీపిస్తున్నాము. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు చిందించిన పుణ్య రక్త విశేషమును బట్టి మాకు నీ సన్నిధిలోకి సమృద్ధి ప్రవేశము లభించింది. మా జీవమునకు భక్తికి కావలసిన సమస్తము నీ వాక్యము ద్వారా సమకూర్చి పెడుతున్నావు స్వామి. నీ యొక్క ప్రేమ ఎంత వెడల్పో పొడవో ఎత్తో లోతో మేము గ్రహించలేము నాయన. మా మేధస్సుకు మించినది, మా తలంపులకు మించిన ప్రేమ మీ ప్రేమ. మీ యొక్క సృష్టి కాబట్టి మానవుని పట్ల మీకు అంత ప్రేమ. మీరు స్వయముగా మీ చేతులతో చేసుకున్న సృష్టి, మానవునిపై మీకు అపరిమితమైన ప్రేమ. అందుకే దేవా, నీవు మానవుడు అయ్యావు, మానవ ఆకారము ధరించావు, మానవులలో ఇంకా అట్టడుగుకు దిగి వచ్చావు, దాసుడవయ్యావు, సిలువ మరణము పొందినంతగా నీ తండ్రి చిత్తమునకు విధేయుడవయ్యావు. ప్రభు, మహోన్నతమైన పరలోక సింహాసనము నుండి అధపాతాళానికి దిగి వచ్చావు నాయన. మానవులను నీవు ప్రేమించబట్టే ఇంత క్రిందికి దిగి వచ్చావు, అంత ఎత్తు నుండి. అంతేకాదు, సిలువపై నీవు రెండు చేతులు చాచి లోకమంతటిని పిలుస్తున్నావు. నీవు చేతులు చాచి పిలిచినప్పుడు వచ్చిన వారిని ఆ చేతులతో కావిలించుకుంటావు. నీకు మానవునిపై చెప్పశక్యము కాని ప్రేమ. ఈ ప్రేమకు మేము యోగ్యులము కాము నాయన. నీ ప్రేమకు మేము తగము. ప్రేమింపబడదగిన గుణాలు మాలో ఏమీ లేవు. మేము దౌర్భాగ్యులము, నీచులము. మా తలంపులు నీచమైనవి. పాపభూయిష్టమైన మానవ జీవితం, అంధకార బంధురమైన మనిషి బతుకు. ఇలాంటి మానవుణ్ణి ఏమి చూచి నీవు ప్రేమించావో మేము గ్రహించలేము. నీవు ప్రేమవే గనుక ప్రేమిస్తావు. ప్రేమించడమే నీ పని. నీవు ఎవరిని ద్వేషించవు. ఏ వ్యక్తిని ఎప్పుడు ఎన్నడూ నీవు ద్వేషించలేదు, ద్వేషించవు. మానవుణ్ణి ప్రేమించే దేవుడవు, నిన్ను స్తుతిస్తున్నాము రాజా. ఏ రాత్రి సమయమందు మరి ఒకసారి నీ ప్రేమ సందేశము మాకు దయచేయి నాయన. నశించిపోయే మానవుణ్ణి
నీవు ఏ పరీక్ష పెట్టినా అతడు గెలవలేడు, పూర్తిగా నశించాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచడానికి కూడా మానవుడికి సహజముగా కోరిక ఉండదు. ఏ మానవుడు తనకు తానై నిన్ను వెదకడు? ఏ మానవునికి సహజముగా క్రీస్తు మీద ప్రేమ కలగదు? కానీ అలాంటి వ్యక్తిని నీవు ప్రేమించావు. నీవు ప్రేమించినప్పుడు నీ ప్రేమను చవిచూచిన మానవుడు అప్పుడే నిన్ను ప్రేమించగలడు. పాపము మానవుణ్ణి నీ ప్రేమ గుర్తించకుండా చేస్తున్నది. అయితే ఈ పాపమును నీవు పరిహరించావు నాయన. యేసుప్రభు, శిలువపై నీవు మరణించినప్పుడు మానవత యొక్క పాప సర్వస్వానికి నీ శరీరములో శిక్ష విధించబడింది. ఎంత అద్భుతమైన ప్రేమ! ఒక మానవుని కొరకు కాదు, లోకములో సమస్త మానవుల నిమిత్తమై వారిపైకి వచ్చిన మహోగ్రమైన శిక్షను నీ శరీరమందు నీవు భరించావు నాయన. ఇదిగో ఈ సమయమందు విరిగి నలిగిన హృదయాలతో నీ సిలువ చెంత పడి ఉన్నాము. మా హృదయాలు కృమ్మరించుకుంటున్నాం. నీవు మాకు చేసిన మేలులకు మేము నీకు ఏమి ఇవ్వగలము స్వామి? మా హృదయాలు నీకు సమర్పించుకుంటున్నాం. ఎంత గొప్ప ప్రేమ! ఎంత గొప్ప ప్రేమ బహుమానము! ఎంత గొప్ప ప్రేమ క్రియ మా పట్ల జరిగించారు ప్రభు. ఈ సమయమందు నీ సందేశము వినాలని నీ ప్రజలు ఇక్కడ సమకూడి ఉన్నారు. వీరందరికీ నీ వాక్యమును గురించిన ఆకలి ఉన్నది, దప్పి ఉన్నది. ప్రభు దేవా, కనికరించండి, ప్రజలకు తృప్తి కలిగించండి, ప్రతి మానవుని వ్యక్తిగతముగా సంధించండి, ఈ సభలోకి వచ్చిన ప్రతి మనిషిని దృష్టించండి, లక్షించండి స్వామి. ప్రతి ఒక్క వ్యక్తిపై మీ గాయపడిన హస్తం ఉంచండి నాయన. అనేక మంది శరీరాలు రోగగ్రస్తమైపోతున్నాయి. సైతానీయమైన దుష్ట శక్తుల ప్రభావం కింద మనిషి కృంగి నశించిపోతున్నాడు. ఈ లోకమంతా ఒక పెద్ద తరహా ఆసుపత్రిలాగా కనిపిస్తున్నది. అవును ప్రభు, ఇది భయంకరమైన లోకం, రోగగ్రస్తమైన లోకం, పిశాచావిష్టమైన లోకం. ఇది ఒక భయంకరమైన లోయ. ఇలాంటి స్థితిలో ప్రభు నీ దాసులు నీ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా మానవుల అక్కరలు తీర్చండి నాయన. మీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు రక్తస్రావము గల రోగి బాగుపడింది. ప్రభు నీ వాక్యమే నీ వస్త్రపు చెంగు, నీ దైవదాసులే నీ వస్త్రపు చెంగు. అందులో నుండి నీ యొక్క స్వస్థత ప్రవాహమును విడుదల చేయండి నాయన. ముట్టిన వారికి స్వస్థత అనుగ్రహించండి. మీ కృప ఈ రాత్రి సమృద్ధిగా ఈ సభపై వర్షించండి స్వామి. మీ కృపాసనము వద్ద నుండి ప్రవహించే జీవజల నది ఇక్కడ కూడిన వారి హృదయాలలోకి నేరుగా ప్రవహించేటట్లు చేయండి నాయన. జీవజల ప్రదాతవైన యేసువు, నీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మమ్మలను సందర్శించండి, గగనము చీల్చుకొని మా మధ్యకు వేయించేయండి స్వామి. నీకు మా హృదయపూర్వకమైన స్వాగతం. రండి ప్రభు, రండి ఈ సభలోకి వేయించేయండి. ప్రతి ఒక్కరిని అగ్నిజ్వాలల వంటి మీ కన్నులతో పరిశీలించండి. వీరి అంతరింద్రియములను పరీక్షించండి స్వామి. ఈ ప్రజల మధ్య మీరు సంచరిస్తూ వెళ్ళండి, ప్రతి ఒక్కరిని పరామర్శించండి.
ఏ రాత్రి ఒక అద్భుతము జరిగించండి నాయనా అద్భుతములు చేసే దేవా నీకు స్తోత్రం యేసు ప్రభు నీకు స్తోత్రము నాయనా ఈ రాత్రి ఇక్కడ కూడిన వారి హృదయాలలో ఒక గొప్ప భూకంపము కలిగించండి సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ చేయండి నాయనా ఆశీర్వదించండి ప్రభు ఆశీర్వాదములకు కర్తవు జ్యోతిర్మయుడా ఈ రాత్రిని ఈవులన్నీ ఇక్కడ కుమ్మరించు నాయనా నీవు ప్రత్యేకముగా ఈ స్థలాన్ని ఇక్కడ కూడిన ప్రజలను సందర్శించు స్వామి ఇదిగో నీ దాసుడనైన నేను రిక్తుడనై నీ సన్నిధిలో ఉన్నాను నన్ను నింపు కానాలో జరిగిన పెళ్లిలో బాణలలో నుండి ముంచి తీసుకొని పోయి పరిచారకులు వడ్డించారు అలాగే ప్రభు ఈ సమయమందు ఇక్కడ ఉన్న ఈ వ్యక్తులను నీ వాక్యముతో నింపు నాయన బాణలను అంచుల మట్టుకు నింపు తండ్రి సంపూర్ణముగా నీ వాక్యముతో ఈ ప్రజలను నింపు ఈ రాత్రి నీ యొక్క వాక్యములోని దహన శక్తి వీరి హృదయాలలో పనిచేసేటట్లు ఒక నూతన క్రియ జరిగించుమని వేడుకుంటున్నాం నీ వాక్యమును ధ్యానించుచుండగా నా హృదయములో మంట పుట్టెను ఎమాయు మార్గమందు ప్రయాణిస్తున్న శిష్యులు వారి హృదయములలో నీవు మాట్లాడిన మాటలు మండుచున్నవని సాక్ష్యమిచ్చారు ప్రభు దేవా ఈ సమయమందు ఒక మంటను మీరు ప్రకల్పన చెయ్యండి మీ వాక్యపు దహన శక్తి జాజ్వల్యమానమై వీరి చీకటి బ్రతుకులను వెలిగించేటట్లు మీరు వేంచేయండి నాయనా మీ వ్రేలు పెట్టి ప్రతి ఒక్కరి గుండెలోని చీకటి డాగులను మాకు చూపండి తండ్రి కనికరించండి ప్రభు వాక్యమును విప్పుతూ ఉండగా ప్రజల హృదయాలు తెరవండి ప్రభు మీరు మహిమ పొందండి మీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాం ఈ రాత్రి సమయమందు ఇక్కడ కూడిన ప్రతి వ్యక్తి మీ స్పర్శ లేకుండా ఇక్కడ నుండి పోకూడదు అద్భుతమైన మీ స్పర్శ ప్రతి ఒక్కరికి కనీసపు అక్కర ప్రభు స్పృశించండి ముట్టండి ప్రతి ఒక్కరిని తాకండి ఆశీర్వదించండి అనుభూతి దయచేయండి ప్రభు కనికరించండి నాయన ఈ సభను మీరు ప్రత్యేకముగా సందర్శించండి ప్రతి ఒక్కరి హృదయములలో శాంతి సమాధానములు నెలకొల్పండి సమాధానకర్తవైన అధిపతి నీకు స్తోత్రము 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 నాయన ఏ రాత్రి మరి ఒకసారి కూడిన ప్రతి ఆత్మను నీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్ మరి ఒకసారి మనము చేతులెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం హల్లెలూయా 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 దేవుడు గొప్పవాడు ఎంత గొప్పవాడో చెప్పడానికి మనకు మాటలు లేవు మనం భాషలో ఎంత పండితులమైనా మన దేవుని ఎదట మూగపోతుంది మన భాష ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఏదో చెప్పాలని ఉండి చెప్పలేకపోతున్నది మన చిన్న భాషా ప్రపంచం ఏదో చెప్పాలి ప్రభు గొప్పదనాన్ని ఎలా చెప్పాలి దరిద్రగొట్టు భాషలు మానవ భాషలు ఒక్కొక్కప్పుడు ఈ మానవ భాషలకు అతీతమైన భావాలు వస్తాయి అవి ఎలా చెప్పాలో తెలియక మూగబోతాను గుండెలో ఒక మూలుగు బయలుదేరుతుంది అనేక సార్లు నాకు ఈ అనుభవము కలిగింది చెప్ప శక్యము కాని మూలుగు అది మూలుగు భాష కొంతమంది అంటారు భాష రాదండి నాకు చెప్పాలని ఉంది అని
భాష రాకపోతే దేవునికి స్తోత్రం. భాషకు దేవుడు పరిమితమైన వాడు కాదు. బాప్తిస్మం ఇచ్చిన యోహానుకు ఏం మంచి భాష వచ్చు? అరణ్యంలో ఉన్నవాడు, తెలంగాణ ప్రాంతంలో జంగిలీ మనిషి అంటారు. అతడు అరణ్యంలో మనిషి, అతనికి ఏం భాష వచ్చు? కానీ యేసు ప్రభు అన్నాడు, అంత గొప్ప వ్యక్తిని, ప్రవక్తను ఏ తల్లి ఎప్పుడూ కని ఉండలేదన్నాడు. దేవునికి స్తోత్ర. ఏ ఎందుకన్నాడు ఆ మాట? అతనికేమున్న పెద్ద సంఘం ఉన్నదా? కోట్ల కొలది ప్రజలు వాక్యం వినడానికి ఒక పెద్ద చర్చి బిల్డింగ్ ఉందా? లేదు. యొర్దాను నదీ తీరాన నిలవబడి అశేష ప్రజలకు వార్త అందించాడు. అతని దుస్తులు ఏమన్నా ఆకర్షణీయమైనవా? కానే కాదు. ఈ రోజున అతన్ని మోటువాడు అంటాం. అతడి గనక ఏదన్నా సంఘంలో పాస్టర్గా ఉండడానికి అప్లికేషన్ పెట్టుకుంటే తీసి పారేస్తారు. ఇతడు తగడు, ఇతనికి మంచి అలవాట్లు లేవు, అతని ఈటింగ్ హ్యాబిట్స్ బాగలేవు, మిడతలు పట్టుకు తింటున్నాడు, అబ్బే మా సంఘానికి పాస్టర్గా ఉండటానికి వీల్లేదంటారు. కానీ యేసు ప్రభు అన్నాడు, ఎంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు. చాలా గొప్పవాడు బాప్తిస్మకుడైన యోహాన్. పాత నిబంధన ప్రవక్తల కోవకు చెందినవాడు, కొత్త నిబంధనలో అడుగుపెట్టి కొంచెం దూరం నడిచి వెళ్ళిపోయాడు బాప్తిస్మకుడైన యోహాన్. కొత్త నిబంధన ప్రవక్తలకు అందరికీ ఆరంభ ప్రవక్త, పాత నిబంధన ప్రవక్తలకు ప్రతినిధి ఏలియా అయితే కొత్త నిబంధన ప్రవక్తలకు ప్రతినిధి బాప్తిస్మకుడైన యోహాను అని నేను చెప్తున్నాను. అలాంటి ప్రవక్తలు ఈ రోజున మనకు కావాలి. మహాజన సమూహాలను ఉద్దేశించి అతడు బోధ చేస్తే ఒక్కొక్కరు ఒకరి వెంబడి ఒకరు వచ్చి మారుమనస్సు పొందారు. అతడు గొప్ప మారుమనస్సు బోధకుడు, గొప్ప ప్రవక్త. యేసు ప్రభువుకు అతనికి ఉన్న సంబంధాన్ని బట్టి అతడు అంత గొప్పవాడయ్యాడు. వేరే కారణం ఏమీ లేదు. అతనికి ఉన్న భాష కాదు, దుస్తులు కాదు, అతడు చేసే భోజనము కాదు, అతడికి ఉన్న ఆస్తిపాస్తులు కాదు, ఏమీ కాదు కారణం. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే నీకు యేసుకు సరైన సంబంధం ఉండాలి, అప్పుడు నీవు గొప్ప వ్యక్తి అవుతావు. లేకపోతే ఎవడు గొప్పవాడు కాదు. మనిషి ఎంత గొప్పవాడంటే ఎవడున్నాడు అసలు మనుషుల్లో గొప్పవాడు? ఎవడూ లేడు. మంచోడు ఎవడన్నా ఉన్నట్టు ఎవడున్నాడు మనుషుల్లో మంచోడు? ఎవడూ లేడు. కానీ నీవు గొప్పవాడివి, మంచివాడివి కావడానికి గొప్పవాడు మంచివాడు అయిన యేసుతో సజీవ సంబంధం పెట్టుకోవాలి, అప్పుడు గొప్పవాడు అవుతావు. నీవు ఈ లోకము చేత తృణీకరించబడిన వాడివై ఉండొచ్చు, కానీ యేసుతో నీకున్న సంబంధాన్ని బట్టి నీవు ఈ లోకములో అందరికంటే గొప్పవాడివి అని అంటున్నాడు ప్రభు. యోహాను కంటే కూడా గొప్పవాడి అవుతావు ఈ రోజున నీవు యేసుతో సంబంధం పెట్టుకుంటే. కొంతమంది నన్ను అడుగుతారు, రక్షణ రక్షణ అంటారు అంటే ఏమిటి అండి అని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, పెళ్ళి పెళ్ళి అంటారు, పెళ్ళి అంటే ఏమిటి అని. ఏమిటి పెళ్ళి అంటే? ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇద్దరు పెళ్లి చేసుకోవడం పెళ్ళి, ఇద్దరికి ఉన్న సంబంధం పెళ్ళి, ఇద్దరు కలిసి జీవించడం అది వివాహ జీవితం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీకు ఒక సజీవ సంబంధం, దానికే రక్షణ అని పేరు. అంతే. కొంతమంది అనుకుంటారు ఏదో ఒక అనుభవం, ఏదో ఒక ఉద్రేకం, ఏదో ఒళ్ళు జలధరించినట్టు అనిపించాలి రక్షణక. అనిపిస్తే దేవునికి స్తోత్రం, అనిపించకపోయినా యేసుతో సంబంధం ముఖ్యం, కానీ నీ ఒళ్ళు జలధరించడం ముఖ్యం కాదు. వేసవి కాలంలో మొన్న మా ఇంటికి ఒక అతను వచ్చాడు, అయ్యా కాసిన మంచినీళ్ళు ఇప్పించండి, నాలిక పెచ్చగట్టకపోతోంది అన్నాడు. నాకు తెలియదు అతడు గొప్ప గాయకుడని. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చారు, అది తాగి చక్కని పాట పాడాడు.
కానీ చక్కని పాట పాడితే అతనికి దప్పి తీరుతుందా దప్పి తీరింది కాబట్టి చక్కని పాట పాడాడు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు తృప్తి కలిగితే అనేక విధాలుగా ఆ ఆనందాన్ని వ్యక్తం చేయి కావాలంటే డాన్స్ చేయి లేకపోతే ఆకాశం దద్దరిల్లేటట్టు హల్లెలూయా నినాదం చేయి ఇవన్నీ కూడా రక్షణ పొందిన వారి ఆనంద ఫలితం గాని వీటి ద్వారా రక్షణ రాదు ఒక ఆయన అనుకున్నట్ట హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా కేకలేస్తే రక్షణ వస్తుంది అనుకున్నట్ట ఇంతవరకు అంటూనే ఉన్నాడు కానీ రక్షణ రాలేదు ఒకవేళ రక్షణ వచ్చిన తర్వాత నీవు ఆగమన్నా ఆగడు ఎలాగైనా ఆనందంతో కేకలు పెడతాడు పోని నీవు రక్షణ పొందడానికి ఎంత కష్టపడ్డావు నా ఇంటికి నీళ్ళ కోసం వచ్చినోడు ఏం కష్టపడ్డాడు నేను ఇచ్చింది నీళ్ళు నేను ఆ నీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టింది నేను అతనికి నీళ్ళు సేదపరిచింది అంత నేనే చేశాను అతడు చేసింది ఏమిటి ఇచ్చిన నీళ్ళు గంటగంట దాగేశాడు అతడు ఏం చేశాడు ఏమిటి అలాగే నీవు కూడా నీ రక్షణ కోసం చేసింది ఏమీ లేదు అంత దేవుడు సిద్ధం చేశాడు నీవు చేసిందల్లా వచ్చేసి యేసయ్యని నమ్ముకోవడమే అంతే నీవు చేసింది మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు కదా ఆ పెళ్లి రోజున వచ్చేస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏందో పెద్ద సాధించినట్టు అలా పెడతారు పోజు వాళ్ళ ముఖం వాళ్ళేం సాధించారు తల్లిదండ్రులు పడ్డ కష్టమంతా పడ్డది ఎతికి 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 సంబంధం కుదిర్చి ఇద్దరిని ఒక చోట చేరుస్తే అబ్బో పెద్ద పోజు పెడతారు ఏందో వాళ్ళే సంపాదించుకున్నట్టు ఏమో అమెరికా దేశాల్లో వాళ్ళే మొగుళ్ళను భార్యలను సంపాదించుకుంటారు నాలుగు రోజులు ఐదు రోజుల్లో మళ్ళీ పోగొట్టుకుంటారు మన దేశమే మంచిది తల్లిదండ్రులు మంచి ఏర్పాటు చేస్తారు జీవితకాలం అంతా చక్కగా సంసారం చేసుకుంటారు అలాగే దేవుడు కూడా మన దేశ పద్ధతే అమెరికా పద్ధతి కాదు దేవుడిది కొంతమంది అనుకుంటారు యేసుప్రభు అమెరికా నుంచి వచ్చాడు అబద్ధం అది యేసుప్రభు తూర్పు దేశాల దేవుడు యేసుప్రభు అమెరికా వాడు కాదు లండన్ వాడు కాదు అసలు మన దేశం అంటే యేసుప్రభుకి అమెరికా మీద కంటే ఎక్కువ ప్రేమ మీకు తెలుసునో తెలియదు శిష్యులైన అసలైన విశ్వాసులు మన దేశంలో నుంచి వచ్చారు సాధు సుందర్ సింగ్ మన దేశం వాడు మన రాష్ట్రం వాడు చౌదరి పురుషోత్తం నారాయణరావు వామనరావు చిలక్ అనే నిష్టగల బ్రాహ్మణుడు మహారాష్ట్ర ప్రాంతికుడు అద్భుతమైన విశ్వాస వీరులు భారతదేశంలో నుంచి వచ్చారు ఈ మాట చేస్తే కొంతమంది అంటారు ఏమండి చల్లోళ్ళదనుకున్నా చల్లోడని ఎవడు చెప్పాడు నీకు తూర్పు దేశాలు అక్కడికి వచ్చింది మొట్టమొదట వాక్యం అక్కడిది అక్కడి వాడు యేసుప్రభు యేసుప్రభు పాలస్తీనాలో పుట్టాడు పాలస్తీనా ఎక్కడుంది ఈ భూమండలానికి సరిగ్గా సెంటర్లో ఉంది అందుకనే యేసుప్రభు సెంటర్కు వచ్చాడు దేవుడు ఎప్పుడు సెంటర్లోనే పని ఆరంభం చేస్తాడు అంతేగాని అంచున పని మొదలుపెట్టాడు ఆయన ఎక్కడో అంచున మొదలుపెట్టి అటు నరకు రాడు ఆయన పద్ధతి అది కాదు కేంద్రములో పని ఆరంభించి నలుదిశలకు దాన్ని వ్యాప్తి చేస్తాడు దేవునికి స్తోత్రం అందుకనే యేసయ్య సరిగ్గా భూగోళానికి సెంటర్లో పుట్టాడు యేసయ్య అందుకనే అందరికీ సమాన దూరంలో సమానంగా దగ్గరగా ఉన్నావయ్యా నీవు అంతేకాదు యేసయ్య ఎక్కడో రాజసౌధంలో పుట్టలేదు ఆయన ఎక్కడ పుట్టాడు అందరికీ అందుబాటులో ఉండే చోట పుట్టాడు ఆ స్థలం ఏది పశువుల పాక ఆయన పడుకునేది ఎక్కడ పశువుల తొట్టి అక్కడికి అందరు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు ఒకవేళ రాజుగారి బంగళాలు ఎక్కడో రాజసౌధంలో పుడితే నీవు నేను వెళ్ళడానికి ఈయలు ఉండదు అందుచేత అక్కడ పుట్టాడు అక్కడికైతే రాజు పోవచ్చు మామూలు రైతు పోవచ్చు అందరు వెళ్ళొచ్చు కానీ ఆయన ఎక్కడో గొప్ప ఇంట్లో ఎక్కడో పుడితే మన గతి ఏం గాను మామూలు మనుషులకి అందుకని యేసుప్రభు అందరికీ అందుబాటులో ఉన్నాడు సిలువ మీద యేసు వేలాడుతున్నప్పుడు కుడివైపు దొంగకు ఎంత దూరాన ఉన్నాడో ఎంత దగ్గరగా ఉన్నాడో ఎడం వైపు దొంగకు కూడా అంత దూరం అంత దగ్గర సమానం ఒక భక్తుడు చెప్పాడు లోకంలో ఉన్నోళ్ళందరూ దొంగలను రుజువు చేయడానికి యేసు ప్రభు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు లోకంలో రెండు వర్గాలు రెండు రకాల దొంగలు
యేసును నమ్ముకున్న దొంగలు నమ్ముకోని దొంగలు రెండు రకాలు రెండే రెండు కులాలు రెండు దొంగ కులాలే మనిషి పుట్టి పుట్టడం దొంగ బతికే ఈడిది పుట్టినప్పటి నుంచి దేవుడి మహిమను దొంగిలించే దోపిడి మనిషి అందుకనే యేసుప్రభు దొంగలను రెండు గుంపులు చేశాడు ఒకడు రక్షించబడి మాజీ దొంగ అయ్యాడు ఇంకొకడు కరెంటు దొంగ అంటే దొంగతనం చేస్తూనే ఉన్నాడు కానీ ఇద్దరు చస్తున్నారు కానీ ఒకడు యేసుప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు యేసుతో ఇంకొకడు సైతానుతో అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో పడి చావడానికి వెళ్ళాడు అంచేత మనుషులు అందరూ రెండే రెండు వర్గాలు ఇంకొక విధంగా చెబితే మనుషుల్లో రెండే రెండు కులాలు ఒకటి యేసును నమ్ముకున్న కులం రెండోది యేసును నమ్ముకోబోయే కులం అంతే రెండు కులాలు ఇవేళ యేసును నమ్మనోళ్ళు రేపు నమ్ముతారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే యేసు అందరికీ రక్షకుడు యేసును నమ్మిన వాళ్ళు నమ్మబోయే వాళ్ళు అని మనుషులంతా రెండు విభాగాలుగా చేయబడ్డారు ప్రీ క్రిస్టియన్స్ పోస్ట్ క్రిస్టియన్స్ క్రైస్తవులు అయిన వాళ్ళు కాబోయే వాళ్ళు ఏమండి లోకమంతా క్రైస్తవం అయి తీరుతుంది పూర్వం రంజిత్ సింగ్ అని ఉండేవాడు చరిత్ర చదివిన వాళ్ళకు తెలుసు బ్రిటిష్ గవర్నమెంటు వాళ్ళు వచ్చి మొట్టమొదట తక్కెడ తీసుకొని వచ్చారు త్రాసుతో చెట్టు చివరి ఖడ్గం పట్టుకొని ఇండియా దేశాన్నంతా జయిస్తున్నారు రంజిత్ సింగ్ మరణావస్థలో ఉన్నాడు ఇండియా మ్యాపు తీసుకొచ్చి చూపమన్నాడు చూపితే అందులో అంత ఎర్ర రంగు వేశారు ఎర్ర రంగు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వశపరుచుకున్న భాగం ఇక రంజిత్ సింగ్ రాజ్యం ఒక్కటి ఉంది అప్పుడు కేక పెట్టాట రంజిత్ సింగ్ బాప్రే సబ్ లాల్ హోగయా అంతా ఎరుపైపోయిందిరా బాబోయ్ ఇండియా అంత బ్రిటిష్ వాళ్ళదైపోతుందని సరే రంజిత్ సింగ్ ఆ మాట అంటే అన్నాడు కానీ నేను ఒక మాట చెప్తున్నాను లోకమంతా యేసు రాజ్యం కాబోతోంది దేవునికి స్తోత్రం సబ్ లాల్ హో జాయేగా అంత యేసుక్రీస్తు రక్తము చేత తడపబడు సైతానికి గుండెలు అదిరిపోతున్నాయి అమ్మో అంత యేసు రాజ్యం అయిపోతుంది వాడికి నిద్ర పట్టడం లేదు వాడు నిద్ర మాత్రలు మింగుతున్నాడు ఈ మధ్య ఎక్కువగా యేసు ప్రభు అడుగు పెట్టిన చోటల్లా ఆయనకు వశం అయిపోతుంది భారతదేశంలోకి యేసు ప్రభు వచ్చాడు 200 సంవత్సరాల క్రిందట వచ్చాడు 200 సంవత్సరాలలో ఎన్నో లక్షల మంది ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నారు ఈ నమ్ముకున్న వాళ్ళు కనుక యేసు ప్రభువుకు నమ్మకమైన వాళ్ళైతే నమ్ముకోని వాళ్ళందరూ నమ్ముకుంటారు అది అందులో రహస్యం కనుక యేసును నమ్ముకున్న వాళ్ళు నమ్ముకోబోయే వాళ్ళు అని లోకములో మనుషులంతా రెండే రెండు వర్గాలు ఇదంతా విభజన సిద్ధాంతం మనం విభజించి చూసుకోవాలి ఎన్ని కులాలు అని మన ఇండియాలో చెప్తారు కులాలు అబ్బో ఎన్ని కులాలో ఈ మధ్య ఒక ఆయన రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు రెడ్డి గారు మీరు రెడ్లలో ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే బాబు రెడ్ల గోత్రాలు వడ్ల గోత్రాలు చెప్పడానికి వీలు కాదు పెద్ద లిస్ట్ అన్నాడు నిజమే కులాలు ఉపకులాలు మళ్ళా ఉప ఉప కులాలు అందులో ఇంకా కులాలు అన్ని కులాలే మన దేశపు నేల మట్టిని గుప్పెడు చేత పట్టుకుంటే అది కులపు సంగీతం పాడుతుంది ఇవెక్కడి కులాలో ఏమో కానీ యేసు ప్రభువునందు ఒకే ఒక్క కులం ఉంది రక్షించబడిన కులం యేసు ప్రభువుకు బయట ఒక కులం ఉంది రక్షించబడని కులం వాళ్ళే రక్షించబడబోయే కులం అర్థమైందా లేదండి మాది ఏదో కులం ఎక్కడుందా కులం దేవుడి రిజిస్టర్లో కులాలు లేవు మతాలు లేవు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నవి ఇవన్నీ నిజమైనవి కావు ఇదంతా మోసం ఇదంతా మనిషికి మనిషికి మానవులు కట్టిన అడ్డుగోడలు ఇవి ఎరుకో గోడలు వీటిని కూలదొయ్యాలి అంటే కుదరడం లేదు ఎందుకంటే ఏ సంస్కర్తకు చేతగాలి ఏ నాయకుడికి చేతగాలి
కులాలు బలపడుతున్నాయి కానీ కులాలు నిర్మూలం కావడం లేదు ఎందుకంటే కులాలు నిర్మూలం చేస్తామని వచ్చే వాళ్ళకు కూడా కుల తత్వాలు ఉన్నాయి రగాలంటే ఒకే ఒక మార్గం ఉంది మానవుడు కొత్త మనిషి కావాలి నూతన సృష్టి కావాలి యేసే మనిషిని మార్చాలి ప్రభువా మమ్ములను మార్చమని ప్రజలు ఆక్రందన చేస్తే ఆయన రక్త ప్రభావం చేత యేసు మనిషిని మార్చి నూతన వ్యక్తిగా చేస్తారు వేరే మార్గం లేదు దేవునికి స్తోత్ర ఈ రాత్రి మనం వాక్యం విందాం ఇంతవరకు ఉపోద్ఘాతం చెప్పారు ఏమిటండి అరగంట ఉపోద్ఘాతం చెప్పారు అవును గంట చెప్తాను ఒకప్పుడు ఉపోద్ఘాతం ప్రసంగం ఇంకో గంట మొత్తం రెండు గంటలు తర్వాత ప్రార్థన ఇంకో గంట మొత్తం మూడు గంటలు అంతలోకి పన్నెండు అవుతుంది మీ గడియారంలో తేదీ మారుతుంది అప్పుడు ఉదయకాల భోజనం పెట్టమని థామస్ పాస్టర్ గారికి చెప్తాను ఎవండి ఎవండి మా ట్రైన్ పోతుందండి ఆ ట్రైన్ పోతే పోయింది కానీ యేసుప్రభు ట్రైన్ పోతుంది అది జాగ్రత్త మీరు ఏ ట్రైన్ ఎక్కుతారో చూసుకోండి దేవునికి స్తోత్రం హల్లెలూయా నిలబడి ఉన్న తల్లి హల్లెలూయా కూచో కూచో తాగిచ్చు మంచినీళ్ళు మీ అబ్బాయికి కూచో కూచో ఎవరు నిలవద్దు నిలిస్తే స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ ఏంది నేర్చే మేము చదువుకున్న రోజుల్లో మా తెలుగు మాస్టరు నా మీద కోపం వచ్చి ఇంగ్లీషులో స్టాండ్ ది బెంచ్ అన్నాడు స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అనుకోండి అప్పుడు నేను కొంచెం బలంగా ఉండేవాడిని ఆ బెంచ్ అంతా ఎత్తేసాను అలా స్టాండ్ ది బెంచ్ అంటే బెంచ్ ఎత్తమన్నారండి అని మీరు తెలుగు మాస్టరు మరి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడారండి గ్రామటికల్ మిస్టేక్ అని చెప్పాను కనుక ఇక్కడ ఎవరు స్టాండ్ ది బెంచ్లు లేరు అందరు కిందనే కూర్చున్నారు దేవునికి స్తోత్రం వాక్యం విందాం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇందులో మళ్ళీ రెండు కులాలు వచ్చాయి చూడండి పన్నెండో అధ్యాయంలో రెండు వర్గాలు మనుషులు మొదటి వర్గం క్రైస్తవుల్లో రెండు వర్గాలు మొదటి వర్గం రూపాంతరపు క్రైస్తవులు రెండో వర్గం లోక మర్యాద క్రైస్తవు రెండు రకాలు ఉన్నారు లోక మర్యాద రూపాంతర లోక మర్యాద క్రైస్తవులు ఒక గుంపు క్రైస్తవుల్లోనే గుంపే రూపాంతరపు క్రైస్తవులు ఇంకో గుంపు రూపాంతర చాలా చక్కని క్రైస్తవ పదం అది అలాగే లోక మర్యాద అది సైతాను డిక్షనరీలో పెద్ద అక్షరాల్లో కనపడుతుంది యేసు ప్రభు దగ్గర రూపాంతరం ఉంది సైతానుది లోక మర్యాద ఈ రెండు వర్గాలను గమనిద్దాం అందరూ జాగ్రత్తగా వినండి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను పౌలు గారు మమ్మల్ని బతిమలాడుతున్నారయ్యా ఆజ్ఞాపించండి పౌలు అంటాడు నేను కృప బోధిస్తున్నాను ధర్మశాస్త్రం కాదు అందుచేత నేను బ్రతిమలాడుతున్నాను మోషే అయితే అలా అనడే నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అబో ధర్మశాస్త్రం అంటే నాకు భయం వేస్తుంది యేసయ్య కృపను పౌలు బోధిస్తూ బతిమాలుచున్నాను యేసు ప్రభు ఆజ్ఞాపించలేడా ఆయన దేవుడు కదా కానీ కృప నేను రాత్రి చెప్పినట్టు ఇది కృపకాలం అందుచేత యేసు ప్రభు హృదయపు తలుపు దగ్గర నిలువబడి దీనంగా తలుపు తట్టుతూ నిన్ను తలుపు తీయమని బ్రతిమాలుతున్నాడు దేవునికి స్తోత్ర ఏయ్ తలుపుది అని అనడం లేదు తలుపు తీయకపోతే తంత తలుపున అని అనడం లేదు ఒకసారి ఏమైంది అనుకున్నారు నేను మహబూబ్నగర్లో ఉన్నాను అప్పుడు ట్రైన్ లేట్ అయింది ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్తుంటే నాతో పాటు ఇంకొక ఆయన నడుస్తున్నాడు ఆయన ఇల్లు మధ్యలోనే ఉంది రోడ్డు పక్కనే అదొక పాత కొంప ఆయన ఇంటికి వెళ్తానండి అన్నాడు సరే వెళ్ళండి అన్నాను నేను నాలుగు అడుగులు ముందుకేసాను ఇతడు ఇంటి తలుపు తట్టుతున్నాడు భార్యను పిలుస్తున్నాడు
పేరు పెట్టి పిలవడం లేదు. కొంతమంది భార్యలను పేరు పెట్టి పిలవరు. ఎందుకో ఏమో నాకు తెలియదు, మీరే అడగండి. ఏ అయ్య అన్నాడు. ఏ అయ్య ఆమె పేరు? ఇదిగో అన్నాడు. ఇదిగో నా ఆమె పేరు. నాకు వినపడుతున్నది, నేను ముందుకెళ్ళి నేనైతే నా భార్యను పేరు పెట్టే పిలుస్తాను బాబోయ్. ఏ అయ్యాలను, ఓ అయ్యాలను, ఊ అయ్యాలను అంటున్నాడు. ఇక గట్టిగా అంటున్నాడు, ఏ తలుపు తీయమంటేనో అంటున్నాడు. ఏమో ఆమె ఏం చేస్తున్నదో, నిద్రపోతున్నది, ఎంత మూడి నిద్ర అని అంటున్నాడు. కలుకు లేదు, ఉలుకు లేదు. అతను మాంచి బూట్ వేసుకొని ఉన్నాడు. దిట్టంగా ఉన్నాడు మనిషి. తలుపు తీస్తావా తీయవాలి, లాగి తన్నితే అది పాత కొంప, తలుపు కాస్త ఎగిరి అవతల పడి. నేను ఏదో కొంప ముడిగిందనుకొని వెనక్కు పరిగెత్తుకొస్తే అతను అంటున్నాడు, చూశారా ఇంకా లేవదు, ఎంత ముద్దు నిద్రో అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది, చెప్పవద్దు అన్నను. నీకు ఎంత కోపం అయ్యా, మా యేసు ప్రభు గనక హృదయపు తలుపుని ఇలాగే తంతే నీ గతేం కావాలి, నీ గుండె బగిలి చస్తావు నువ్వు అని అన్నాను. ఏంటి ఏమిటి అని వచ్చాడు. ఆ గొడవ మర్చిపోయి అప్పుడు ఆమె లేచి వస్తోంది. అయ్యా అయ్యా ఏం జరిగిందండి, ఇద్దరికి కలిపి వాక్యం చెప్పాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంది, ఇదిగో నేను హృదయపు తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏసయ్య హృదయపు తలుపు దగ్గర నిలవబడి తట్టుతున్నాడు. ఎలాగా ఎలాగా అంటే మెల్లిగా తట్టుతున్నాడు. నాక్ నాక్ నాక్. యేసు ప్రభు ఏమని చెప్పాడు? తట్టుడి మీకు తీయబడు అన్నాడు. మనము ఏసయ్య తలుపు తట్టితే తట్టి తట్టక ముందే భార్లాగా తెరుస్తాడు. కానీ దౌర్భాగ్యుడా, నీ తలుపు తట్టుతుంటే నీవు తీయవు. ఎందుకని తలుపు? తన తలుపు తట్టితే తీస్తానని చెప్పిన యేసు వచ్చి నీ తలుపు తట్టుతున్నాడు. ఈ రాత్రి తీస్తావా? కాకాని ఓళ్ళు ఇస్తారు తీయరు, అతని భార్యలాగా అట్లాగే నిద్రపోతుంటారేమో చూడాలి. రెండో ప్రసంగికుడు నా సహోదరులు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. అది మీరు ఎంత నిద్రపోయేది ఆయన చూసుకుంటాడు. నేను వచ్చి మీ మధ్య కూర్చొని నేను కూడా మీతో నిద్రపోతాను. నాకు నిద్ర పట్టదు బాబాయ్, బోధకులకి నిద్ర రాదు, అది ఒక వరమే. నేనంటాను మీరు నిద్రను జయించాలంటే మీరంతా బోధకులు కండి. దేవునికి స్తోత్రం. బోధకుడికి నిద్ర రాదు. నేను ఈ మాట అంటుంటే వెనక ఒక బోధకుడు నవ్వుతున్నాడు. నేను చెప్పిన మాట ఆయన నమ్మటం లేదు, అందుకే నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం. తలుపు గనక తీస్తేనా అద్భుతాలు జరుగుతాయి. తలుపు తీయవు, ఎందుకంటే ఆయన గట్టిగా తలుపు కొట్టడాన్ని కదా. నీవేమో నిద్రపోతున్నావు, అందుకని యేసు ప్రభు ఇంకా తట్టుతున్నాడు. తీస్తావేమో అని కనిపెట్టున్నాడు. అందుకని కవి పాట రాసి ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని. ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, బతిమాలుతున్నాడు. తలుపు తీయి వస్తా అంటున్నాడు, నీవేమో తలుపు తీయవు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసునా, తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తాడు బాబోయ్, లోపలికి వచ్చేసి అంత ఆక్రమించుకుంటాడు, అందుకని అక్కడే ఉంటే సరిపోతుందిలే అని ఆ తలుపు రంధ్రం ఉంటుంది, అందులో నుంచి ఏసయ్యని అలా చూస్తున్నారు. ఏసయ్య గొప్ప దేవా, ఎంత గొప్ప దేవుడివి అని తలుపు తీయకుండానే, తలుపు సందులోకుండా చూచి ఏసయ్యను స్తుతిస్తున్నారు. అలాంటి సేవల తీరు కొందరు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. తలుపు తీయరు. తలుపు తీయడం అంటే అర్థం ఏమిటో తెలుసునా? నీ తీర్మానం అనేది వదిలేసి అంతా ఆయనకు అప్పగించడం అని అర్థం. తలుపు తీయడం అంటే ఏసే లోపలికి వచ్చి ఆయనే అంతా నిర్వహించాలని అర్థం. అది నీకు ఇష్టం లేదు, అందుచేత నీవు తలుపు సందులోకుండా ఏసైను చూస్తావు. ఇదే లోక మర్యాద క్రైస్తవం. ఇది చాలా భయంకరమైన క్రైస్తవం, నామకార్థ క్రైస్తవం. యేసును చూస్తారు ఆదివారం నాడు తలుపు సందులో నుంచి. ఈ మధ్య దొంగలు వస్తారని తలుపులకి చిన్న భూతద్దాలు పెడుతున్నారు. తలుపు ఎవరన్నా తట్టితే అందులో నుంచి చూస్తారు ఎవరుంది. అలా పెట్టేస్తున్నారు కొంతమంది హృదయాలకి చిన్న చిన్న అద్దాలు పెట్టి లోపల నుంచి చూస్తారు బయట ఉన్న ఏసని చుక్కాని చూచినట్టు. మా చిన్నతనంలో గ్రామాల్లోకి చుక్కాని డబ్బాలు వచ్చేవి,
ఇప్పుడు లేవులే మోటైపోయింది. ఆ చుక్కాని డబ్బాకు ఇన్ని మిరపకాయలు పెడితే, ఇన్ని జొన్నలు పెడితే, ఇన్ని గింజలు పెడితే వాడు చూడమనేవాడు చుక్కాని. వీడు ఒంగోని చూచేవాడు, వాడేమో మరదిప్పుతుండేవాడు, అన్ని బొమ్మలు కనపడుతుండే. చివరికి యేసు ప్రభుని చుక్కాని కిందికి మార్చాడు. ఆయన తలుపు సందులో కూడా చూచి కానుక డబ్బులు కూడా సరిగ్గా 10 పైసలు బట్టే అంట సంద్ అది. అందులో నుంచి వేస్తే ఎవ బతికెళ్ళిపోతాడు ఆయన కానుక డబ్బులు. కానుకని కూడా అందరూ చందాలంటారు. చందాలు వేసుకొని యేసయ్యను బతికిస్తున్నాడు. ఇలా దరిద్ర చందాలేడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను. పౌలు గారు ఏమంటున్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. బతిమాలుకుంటున్నాను. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, బాబు ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. కాళ్ళు అనుకోవాలంటే కాళ్ళు ఏం పట్టుకోలేదు, చేతులే పట్టుకొని ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటున్నాడు. నేనన్నాను చేతులు అనుకోను కాళ్ళు అనుకోను సంగతి ఏమిటి చెప్పయ్యా అసలు అన్నాను. నాకు ఆ పని చేసి పెట్టు బాబు. ఇంకొక ఆచారం, నాకు ఆ పని చేసి పెట్టు బాబు నేను చచ్చి నీ కడుపున పుడతానంటారు. ఇదొక వేదాంతం. నేను అన్నాను ఒక ఆయన, నువ్వు చావును వద్దు నా కడుపున పడును వద్దు, మగోడిని నా కడుపులో ఎందుకు పడతావు, నీవు పడేట్టే ఉన్నావు చూడబోతే ముద్దోడి పోపమ్మని చెప్పాను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప బ్రతిమలాడుతోంది ఈ రాత్రి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుచున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుచున్నాను. దేవుని వాత్సల్యం, ఈ వాత్సల్యం అనే మాట ఎంత గొప్పదో. దానినే ఇంగ్లీషులో లవింగ్ కైండ్నెస్ అంటారు. అందులో ప్రేమ ఉంది, జాలి ఉంది వాత్సల్యంలో. అసలు ఈ వాత్సల్యం అనే మాట ఆవు ఆవు దూడ ఈ రెండిటిని బట్టి వచ్చిన మాట. వత్సల అంటే అర్థం ఆవు దూడ అని అర్థం. అసలు మాటకు ఉత్పత్తి అది. కానీ అసలు బైబిల్ అర్థం ఏమిటంటే మన దేవుని యొక్క ప్రేమలో దయ ఉంది, జాలి ఉంది, సానుభూతి ఉంది. ఆయన యొక్క ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ సముద్రం. ఆయనలో ఉన్నదంత ప్రేమే. ఆయనలోని ప్రతి అణువు ప్రేమే. అందుచేతనే కృపతో ఆయన బ్రతిమలాడుతున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుచున్నాను. ఏమనంటే మీరు మీ శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. ప్రభు అంతగా బ్రతిమలాడుతున్నావు నాయనా ఈ రాత్రి. ఏ సభలో ఉన్న ప్రతి క్రైస్తవ వ్యక్తి తన శరీరాన్ని ఈ నిమిషంలో ఆయనకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి, ఇచ్చేసేయాలి. ఇది యాగం, ఇది బలి, ఇది సజీవ బలి. నీవు చచ్చిపోయాక ఇచ్చే బలి కాదు, లేక నిన్ను చంపే బలి కాదు, నిన్ను బ్రతికించే బలి ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శరీరాన్ని ఇప్పుడు కోరుతున్నాడు. ఏమండి మరి నా శరీరాన్ని ఆయనకు ఇచ్చేస్తే మరి నాకో? అపొస్తలుడైన పౌలు గలతీ 2:20 చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. చాలా విచిత్రమైన వచనం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంగ్లీషులో దాన్ని ఏమంటారు, ప్యాసివ్ వాయిస్. ఒక ఆయన నాతో వచ్చి, బ్రదర్ మీరు సిలువ వేయబడిన జీవితం జీవిస్తున్నారా అని అడిగాడు. సిలువ వేయబడిన అనలా, సిలువ వేసుకున్న జీవితం జీవిస్తున్నారా అని ఇంగ్లీషులో అడిగాడు. క్రూసిఫైడ్ లైఫ్ అని. నేనన్నాను ఎవరెయ్యాలి సిలువ నన్ను అని అన్నాను. అంటే అతను అన్నాడు, నిన్ను నువ్వే సిలువ వేసుకోవాలి, ఆ జీవితం నేను జీవించలేనని చెప్పాడు. ఎవరైనా సరే తనను తాను సిలువ వేసుకోగలరా?
ఊహించు నీ వెళ్ళి నీవు స్వంతంగా సిలువ వేసుకో నిన్ను ఈ చేతితోటి ఆ చేతి మేకులు కొడతావు మరి మళ్ళా ఈ చేతికి మేకులు కొట్టాలంటే చెయ్యేది చేసుకలవా చెప్పా ఎవరు చెప్పాడు నీకు వేదాంతం సోదరుడా నిన్ను నీవు సిలువ వేసుకోలేవు అందుచేతనే అది ప్యాసివ్ వాయిస్ లో ఉంది సిలువ వేయబడిన జీవితం ఎవరు వేయాలి ఈ సిలువ నీకు ఒక మాట చెప్పనా పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రిందట జరిగినదంతా ఇప్పుడు జరిగించడానికి సమర్థుడు 2000 సంవత్సరాల క్రిందట యేసయ్య సిలువ మీద చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు నిన్ను కూడా ఆయనతో పాటు చనిపోయేటట్టు అప్లికేషన్ చేసేవాడు పరిశుద్ధాత్మ వేరే మార్గం లేదు కొంతమంది స్వప్రయత్నంతో తమ్మును తాము సిలువ వేసుకోవడానికి వ్యాయామం చేస్తారు ఇవాళేమో కొంచెం భక్తిగా ఉంటారు రేపేమో మళ్ళా భక్తి కాస్త పోతుంది స్వప్రయత్నపు భక్తులు లెంట్ సీజన్ అని వస్తుంది వచ్చినప్పుడు ఉపవాసాలు ఉంటారు లెంట్ అయిపోయిన తరువాత ఆ లెంటుతోటి ఆ భక్తి పోయింది మళ్ళా మామూలే కొంతమంది ఆదివారం నాడు బైబిల్ చేత పట్టుకొని ఎంత నిష్టో మళ్ళా సోమవారం ఎప్పటికాలు ఇట్టిట్టే వీళ్ళు ఏం చేస్తున్నారు తమను తాము స్వంతగా సిలువ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వేసుకోలేరు ఆ పని పరిశుద్ధాత్మ చేయాలి పరిశుద్ధాత్మకు ఒక బిరుదు ఉన్నది హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ అప్లికేషన్ చరిత్రను అనుభవానికి అప్లై చేసేవాడు పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రిందట చనిపోయిన యేసును ఇప్పుడు నీకు సమకాలీనుణ్ణిగా చేసేవాడు పరిశుద్ధాత్మ నేను అప్పుడప్పుడు అంటుంటాను పరిశుద్ధాత్మే లేకపోతే యేసు ప్రభు నాకు ఎలా దొరుకుతాడని అసలు కొంతమంది పరిశుద్ధాత్మ అంటే చెయ్యి పరిశుద్ధాత్మ చేసి చెప్పని అసలు ఇదే లేదు ఈ పరిశుద్ధాత్మ మనకి ఏం చేశాడో తెలుసినా యేసు శరీరముతో లేని లోటు మనకు తీరుస్తున్నాడు ఆయన ఆ యేసును మన హృదయాలలో ప్రతిష్ఠిస్తున్నాడు యేసు శరీరముతో జీవించాడు ఈ లోకంలో కానీ ఆయన లేడు ఆయన వెళుతూ నేను మీకు మరి ఒక ఆదరణకర్తను పంపుతానన్నాడు ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ మరి ఒక ఆదరణకర్త అంటే ఒక ఆదరణకర్త యేసు యేసు తరువాత ఇంకొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ అంటే రెండో యేసుక్రీస్తు అన్నమాట పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కొంతమంది యేసుని ఎరుగుదాం కానీ పరిశుద్ధాత్మ ఎరగమంటారు అంటే యేసుని ఎరగలేదని అర్థం మొత్తం పరిశుద్ధాత్మ లేకపోతే నీ హృదయంలోకి యేసు ఎలా వస్తాడు ప్రశ్న యేసును మన హృదయాలలోకి తెచ్చినవాడు పరిశుద్ధాత్మ ఈ రోజున యేసు చెప్పినవన్నీ మనకు జ్ఞాపకము చేసేవాడు పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపించేవాడు పరిశుద్ధాత్మ యేసును మన జీవితాలకు అప్లై చేసేవాడు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని కానీ మీకెందుకు సంతోషం అనిపించటం లేదు ముఖాలన్నీ సీరియస్గా పెట్టుకున్నారు ఒక్కసారి కడుపు నిండా ఆనందించండి ఒక్కసారి నవ్వండి ఆనందంతో హల్లెలూయా పరిశుద్ధాత్మ ఆనందాత్మ మీకు తెలుసిన ఆ సంగతి మధురమైన ఆత్మ ఆత్మ నింపుదల మనిషిని ఆనందపరవశుణ్ణి చేస్తుంది అపొస్తలులు ఆ రోజున నిలవబడి ఉంటే అందరు వీళ్ళు తాగారేంటిరా అనుకున్నారు అలా అన్నారు పొద్దు పొడిచి జామైన గాలేది ఎవడు తాగుతాడ్రా ఏ యూదుడు తాగడు మేము ఆత్మపూర్ణులం దాన్ని బట్టి మీరు అలా అనుకున్నారు తాగినోడు ఏం తాగాడో దాని వశంలో ఉంటాడు ఆత్మపూర్ణుడు ఏ ఆత్మ తనను నింపుతున్నాడో ఆ ఆత్మ వశంలో ఉంటాడు తాగినోడు ఏ వశంలో ఉంటాడో మా ఈయంకుణ్ణి చూస్తే 5-6 సంవత్సరాల కిందట మీకు అర్థమయ్యేది 3000 రూపాయల గవర్నమెంట్ జీతగాడు 300 కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు డబ్బంతా తాగేసేవాడు తెగ తాగేసేవాడు రోజుకి 24 గంటలు తాగేవాడు అందుచేత తాను తాగిన ఆ పదార్థం వశంలో ఉండేవాడు
ఐదు సంవత్సరాల కిందట ఒక విచిత్రమైన వ్యక్తిని చూచాను నేను. అందరూ అంతేనేమో నాకు తెలియదు. నేను హోటల్కి వెళ్ళి భోజనం పెట్టించుకొని నేనేమో అన్నం కలుపుకుంటుంటే ప్లేట్లో అతడు నాకు ఎదురుగుండా ఒకడు కూర్చొని ఉన్నాడు. ప్లేట్ ఇక్కడ ఉంది, వాడు అన్నం ఆ పక్కన కలుపుతున్నాడు. ఓహో ఇది ఏదో ఉంది కాదు అనుకున్నాను. ఎందుకంటే వాడు వాడి వశంలో లేడు, ఏదో దాగాడు, అది వాడిని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనము ఆత్మపూర్ణులమై ఉంటే మనల్ని కంట్రోల్ చేసేవాడు, నడిపించేవాడు, నింపేవాడు, పంపేవాడు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప విషయం ఇది. ఏసయ్యా నీవు వెళ్ళిపోతూ మమ్మల్ని అనాథలుగా విడవలేదయ్యా. నీవు వెళ్ళి తండ్రిని వేడుకున్నావు, తండ్రిని నామమున పంపిన ఆ ఆదరణకర్త మాకు ఎంత ఆదరణ. నీవు లేని లోటు తీరుస్తున్నాడు. నీవే శరీరముతో ఇక్కడ ఉంటే ఏమి చేసేవాడివో అదంతా ఆయన నీ స్థానంలో చేస్తున్నాడు. మాలో నీకు తెలిసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పరలోకములో సింహాసనంలో గొర్రెపిల్ల సింహాసనం తండ్రి యొక్క సింహాసనం అంటాడు, కానీ పరిశుద్ధాత్మ పేరు లేదు అక్కడ. ఎందుకో తెలిసిన ఏసయ్యను ముఖాముఖిగా చూస్తున్నాం, ఇంకా ఆయన పేరు అనవసరం అనుకున్నాం. పరిశుద్ధాత్మ యేసు ప్రభువును మనం ముఖాముఖిగా చూచే వరకు మనకి ఎంత ఆదరణో. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. అందుచేత మీరు మీ శరీరములను ఈ క్షణంలో సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మీ శరీరములను, మీ శరీర అవయవములను, అన్ని అవయవాలను ఇప్పుడు మీరు వాటికి వాటి మీద మీకున్న హక్కుకు రాజీనామా పెట్టి యేసయ్య చేతికి ఇచ్చేసేయండి. దేవునికి స్తోత్రం. మీ చెయ్యి, మీ కాలు, మీ కండ్లు మీ దగ్గర ఉంచుకోవద్దు, పాడు చేసుకుంటారు. వాటిని యేసయ్యకి ఇచ్చేసి తనువు నాదిదిగో గైకోనమి ప్రభు తీసుకోనాయన. దీని మీద నేను ఏ హక్కును కోరను, నాకు ఉన్న హక్కులన్నీ నేను వదిలేసుకుంటున్నాను. ఇవి నావే నిజమే, కానీ ఇక మీదట నావి కావు. నావే అని నీవు అంటున్నప్పుడు సైతాన్ అవును బాగా చెప్పావు అంటే వాడికి తెలుసు మనవే అని వాడు అంటుంటాడు. అంటే సైతాను నీ చేత చెప్పిస్తాడు అలాగ నావి అని. ఏ మానవుడైతే నేను నా నన్ను అంటాడో అది సైతాన్ అనిపించిన మాటలు. నా జ్ఞాపకం ఉంచుకోండి. కొంతమంది ఏ నా ఇష్టం అంటారనుకో, అది సైతాను మాట. క్రైస్తవుడు అలా అనడానికి లేదు. యేసు ఇష్టం, ఆయన ఇష్టం. ఏ నమ్మకమైన భార్య కూడా తన సొంత ఇష్టం అనదు, ఆయన ఇష్టం, ఆయన ఎంత చెప్తే అంత. అలాగే నీవు కూడా యేసు ప్రభు ఇష్టం. ఇది ఆయన శరీరం, ఇది ఆయనకిచ్చేస్తున్నాను, ఆయన వాడుకుంటాడు. నా కాళ్ళు, చేతులు, కండ్లు అన్నీ ఆయనవి. ఈ చెయ్యి యేసు చెయ్యి, ఈ కాలు యేసు యేసు కాలు, ఈ కండ్లు యేసు కండ్లు, ఈ మనస్సు యేసు మనస్సు, నా అంతరింద్రియములు బాహిరింద్రియములు అన్నీ యేసువి, ఆయనకిచ్చేస్తున్నాను. ఈ క్షణములో ఇప్పటి నుంచి ఇవన్నీ యేసువే, కాని నావి ఏమాత్రము కావు, నాకు హక్కు లేదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇది సిలువ మహాయజ్ఞం, ఇది సజీవ యజ్ఞం, సజీవయాగం. సజీవయాగముగా నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొనుమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమలాడుకుంటున్నాను. ఇది సజీవయాగం. ఈ యాగము దీనికే సేవ అనే పేరు, ఈ యాగానికి సమర్పణ అనే పేరు, ఈ యాగమునకు యుక్తమైన సేవ అని పేరు. ఇది సేవ. ఏది సేవ? నిన్ను నీవు యేసు ప్రభువుకు ఇచ్చివేసుకోవడం ప్రభువుకు నీవు చేస్తున్న సేవ. నీ యొక్క శరీరాన్ని ప్రభువుకు పూర్తిగా ఇచ్చివేశావంటే ఇదే క్రైస్తవులందరికీ యుక్తమైన సేవ, ఉచితమైన, తగిన, శ్రేష్టమైన, ఉన్నతమైన సేవ, సజీవమైన సేవ. సేవ, కొంతమంది సేవ అంటే ఒళ్ళిర్చుకొని పనిచేయడం అనుకుంటున్నారు.
కానీ నా బైబిల్లో ఇక్కడ ఏమను ఉంది సేవ అనగా మొట్టమొదటి మెట్టు నిన్ను నీవు యేసయ్యకు ఇచ్చి వేసుకోవడం సేవకు ఆరంభం ఆ తరువాత యేసయ్య నీలో జీవిస్తూ నీ ద్వారా తన జీవితాన్ని మరి ఒకసారి జీవిస్తాడు అది సేవ ఒక ఆయన నాతో అన్నాడు అయ్య గారు ఈ ఊళ్ళోకి ఇంకో నాకు పోటీ వచ్చాడు నా సేవంతా జడగొడుతున్నాడు అంటేను నీ సేవ నాది అయితే చెడిపోవాల్సిందే అన్నాను తన సేవట నా సేవ అండి నీ సేవనా అదే ఇక్కడ ఏమనుంది సేవ అంటే ఏమనుంది నీ శరీరమును ఆయనకి ఇచ్చేసుకున్న తర్వాత నీ సేవ ఎక్కడుంది నాయన ఉందా ఏ నీవు మలేసావా నీ సేవను నీవు యజమానివా నీ సేవకు కానే కాదు ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు తాను స్వయముగా నిన్ను వశము చేసుకొని నీ ద్వారా చేస్తున్న పని ఇది సేవ అనే దానికి నిర్వచనం దేవునికి స్తోత్రం కొంతమంది సేవకులకు దీన్ని ఇగో అంటారు ఈ అహంకారం ఉంది నేను బాగా గమనించాను నా సేవ నేను ఇక్కడ ఆరంభం చేశాను అది చేశాను ఇది చేశాను ఏం చేశాం మనం ఏదైనా చేస్తే అది చెడిపోతుంది జ్ఞాపకం ఉంచుకోండి మనం ఏది చెయ్యాలని స్వశక్తితో ప్రయత్నం చేస్తామో అది కాస్త చెడిపోతుంది ఏది నిలుస్తుందో తెలుసునా యేసు చేసిందే నిలుస్తుంది ఆయన మన ద్వారా ఏమి చేస్తాడో అది మాత్రమే నిలుస్తుంది కనుక మీరేం చేయాలి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీరేమి చెయ్యలేమని తీర్మానించుకోవాలి అది మీరు చేయాల్సింది యేసయ్య నేను ఏం చేయలేను అనే తీర్మానం ఇదే నేను చేయగలిగింది నీవు చెయ్యినాయన నా ద్వారా నీవు చెయ్యి యేసు ప్రభు మనలో మన ద్వారా తన మూడున్నర సంవత్సరాల సేవా జీవితాన్ని మరి ఒకసారి జీవించగోరుతున్నాడు అది సేవ యేసు ప్రభువు మాత్రమే ప్రజాసేవ చేయగలవాడు మానవుడు ఎవడు చేయలేడు కానీ ప్రజారక్షకుడైన యేసు మన చేత ప్రజాసేవ చేయించగలడు అంతే కొంతమంది ప్రజాసేవ చేస్తామని బయలుదేరతారు ప్రజాసేవ కాదు ఏం కాదు అది వాళ్ళ సొంత సేవ ఒక అబ్బాయి డాక్టర్ కోర్స్ చదవాలి ఎందుకంటే నేను ప్రజాసేవ చేస్తానండి అన్నాడు ఇవాళ పోయి చూస్తున్నాను ప్రజాసేవ ఏం చేస్తున్నాడు వచ్చిన వాళ్ళు కన్సల్టేషన్ ఫీ 55 రూపాయలు చేశాడు గొప్ప ప్రజాసేవ కదా అది సొంత సేవ సోదరి సోదరులారా గ్రహించండి యేసు ప్రభువు మన ద్వారా మనలో తన జీవితాన్ని జీవించాలి కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు మనలోకి వచ్చి మన జీవితాన్ని జీవిస్తాడు అనుకుంటున్నారు మన పాలేరా ఆయన ఆయన మన ఉద్యోగంలో పెట్టుకున్నావా మన పని చేయడానికి యేసు వచ్చాడా అలా అనుకుంటున్నారు కొంతమంది యేసయ్య నాకు ఈ పని ఉంది చేసి పెట్టావు అది చేయినైనా ఇది చేయినైనా నాకు కడుపు నొప్పి వచ్చిన ఆయన బాగు చేయి ఓ ఫ్యామిలీ డాక్టర్ కదా యేసయ్య నాకు తాయం కావాలి పెడతావా తెచ్చి జిలేబీ కావాలి పెడతావా అది తెచ్చి పెడతా ఇది తెచ్చి పెడతా నీవు ఆయన నౌకరుగా పెట్టుకున్నావా బజారుకి వెళ్ళి నీకు షాపింగ్ తీసుకొచ్చి ఇవ్వడానికే బైబిల్లో ఎక్కడ అలాంటిది లేదు బైబిల్ ఏమని చెప్తోందంటే మనము ఆయన జత పనివారమని అంతేగాని ఆయన మన జత పనివాడని మీ బైబిల్లో ఉందేమో చూసి చెప్పండి నాకు ఎక్కడ లేదు అది నీవు ఆయన జత పనివాడివి కానీ ఆయన నీ జత పనివాడు కాదు ఒకసారి ఒక ఆయన తప్పు మాట అన్నాడు నా దగ్గర యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మన జత పనివాడు అన్నాడు షట్ నోర్మూయ్ అన్నాను తప్పది ఆయన నీ జత పనివాడా తప్పు మాటలు మాట్లాడకండి నీకు లోకు అయిపోతాడు నీ జత పనివాడైతే యేసయ్య నీవు పనిలో పెట్టుకున్నావు యహోవా నా కాపరి అంటే ఎంత జీతం ఇస్తున్నా ఆయనకి నెలకి ఆయన నీ కాపరే కాపరేనే ఉంది నిజమే ఎలా చెప్పాలి ఆ మాట విరిగి నలిగిన హృదయంతో చెప్పాలి ఆయన మహాకృపచేత మనకు కాపరయ్యాడు అందుకని ఒక ఆయన యహోవా నా కాపరి అనేవాడు ఆ నా అనేది తగ్గు స్వరంలో చెప్పేవాడు పెద్దగా యహోవా కాపరి అని చెప్పేవాడు దేవునికి స్తోత్రం కనుక ఇది మొదటి గుంపు ఇదేమిటనుకున్నారు రూపాంతరము చెందే అనుభవం ఎప్పుడైతే నీ శరీరాన్ని యేసయ్యకి ఇచ్చేసావో నీకు రూపాంతరం వచ్చేస్తోంది నీ రూపం పోతోంది యేసయ్య రూపం నీకు క్రమేణా వస్తుంది
రూపాంతరం అంటే ఈ రూపము కాక మరొక రూపం. మన రూపాలు మంచివి కాదు. మనకి యేసయ్య రూపం రావాలంటే యేసయ్య లోపలికి వచ్చి మన లోపల నుంచి మార్చుకుంటూ రావాలి. అది ఆయన చేసేది. నేను మొదట చెప్పాను యేసు ప్రభువు జియోగ్రఫీ